ముఖ్యమైన రోజు. మన గౌరవనీయులు గురదార నియోజకవర్గ శాసనసభ్యులు కాస్ మహేష్ రెడ్డి గారు గురదారని అభివృద్ధి బాటలో నడిపించాలని కొత్త నిశ్చయంతో ముందుకు పోతూ ఉన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మనకి మెడికల్ కళాశాల కావాలని లెటర్ ఇచ్చిన తర్వాత దాన్ని స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మాటలతోటే కాకుండా బడ్జెట్లో 66 కోట్లు మంజూరు చేసిన తర్వాత మనకి ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించింది. దాన్ని మహేష్ రెడ్డి గారికి మేము సన్మాన కార్యక్రమం అంటే సన్మానానికి ఆయన వ్యతిరేకం లేదు. మనం ఆత్మీయ సమావేశానికి ఏం వస్తారో మీరు సమస్యలు చెప్పండి, ఆ సమస్యల్ని పరిశీలిస్తూ ప్రజలకు ఎలా ఉపయోగపడాలి అనే మంచి మనసున్న మనిషి. అందుకని మేము కోరుకునేది ఇందాక అన్ని విషయాలు కూడా చెప్పారు, మెమోరాండం రూపంలోనే పొందుపరిచారు. గురదారని అభివృద్ధి కాకుండా ఎందుకుంది? పక్కనే దాచేపల్లి ఎందుకు అభివృద్ధి చెందింది? పిలుపురాలు ఎందుకు చెందింది? మనం ఎందుకు మనం వెనకబడి ఉన్నాం? మొట్టమొదటిగా మనకి రోడ్డు కన్వర్టింగ్ లేకపోవడం ఒకటి. నేషనల్ హైవే నడిపూడి దగ్గరకు వచ్చింది, నడిపూడి దగ్గర నుంచి సాగర వరకు రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని చేపడతామని చెప్తున్నారు కానీ పనులు ముందుకు పోవడం లేదు. తర్వాత పిడుగురాల పక్కనే కొండమూడు నుంచి గుంటూరుకి పోవాలంటే ఫోర్ లైన్ నిర్మాణం లేదు, పెద్ద రాజధానిని నిర్మించుకుంటున్నామని చెప్తున్నాం. కానీ రెండు కనుక పూర్తవుతే మనం గంట భావంలో గుంటూరు పోవడానికి అవకాశం ఉంది. ఈనాడు గురదానికి సంబంధించి చెప్పవలసి వస్తే వైద్య సదుపాయం ప్రభుత్వ పరంగా ఏమీ లేదు. మాకున్న గవర్నమెంట్ హాస్పిటల్లు స్టాఫ్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వారికి కావాల్సిన సదుపాయాలు లేక ఏమాత్రం కూడా అర్ధరాత్రి యాక్సిడెంట్ జరిగితే మార్గ మధ్యంలో చనిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. పౌరసానికి పురిటి గడ్డ మన పల్నాడు. ఏదన్నా చిన్న సమస్య వస్తే ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని దెబ్బలు తగిలి చనిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత మెడికల్ కాలేజీ మంజూరు చేసిన తర్వాత మన మండలానికి సంబంధించి ఆయన ఎనకెంత తెలిసి మనం ఇంత మంచి మనసు పనిచేసిన మనిషిని గౌరవించుకోకపోతే మనకి కూడా గౌరవం లేనట్లెక్కే. అందుకని ఆయన కాదన్నా కూడా మేము నచ్చజెప్పి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ సంబంధించి కార్యాలయాన్ని కూడా మన హృదయాల్లోనే పెట్టాలి. ఉద్యోగస్తులందరూ కూడా స్టూడెంట్స్ వచ్చి స్టూడెంట్స్ పోయినట్టు రైలుకి వస్తున్నారు, రైలు పోతున్నారు. అందుకని అందరూ కూడా ఇక్కడే ఉండే విధంగా కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకి అనేక సమస్యలు, మంచినీరు ఇప్పుడు కూడా మన మంచినీరు కృష్ణా రిజర్వాయరు మన పక్కనే మన నియోజకవర్గంలో గ్రామాలన్నీ టచ్ చేసుకుంటూ వెళ్తుంది, కానీ మనకి మాత్రం నీరు కొనుక్కునే దుస్థితి వస్తుంది. నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కు నీరు పంపిస్తున్నాం, శ్రీశైలం నుంచి మద్రాసుకు నీరు పంపిస్తున్నాం, పక్కనే బుక్కవాగు రిజర్వాయర్ ఉంది. మన కాశ మహేష్ రెడ్డి గారి తాతగారు బ్రహ్మానంద రెడ్డి గారు కట్టిన నాగార్జున సాగర్ మన పక్కనే ఉంది. అందుకని ఇన్ని మంచి విజయాలు సాధించిన మన పలనాడుకి ముందుకు తీసుకోవడానికి మనం ఏం మాట్లాడుకోవాలి? ఎప్పుడు కూడా వ్యక్తిగత సమస్యలు కాకుండా సమాజానికి ఊరికి గ్రామానికి పనికొచ్చే సమస్యల్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలకి వివరించాలి. వాళ్ళని మనం అనవసరమైన విషయాలకి విసిగిస్తున్నాం, కానీ మనకు కావాల్సిన విషయాన్ని మనం అడగట్లేదు. అందుకని దాన్ని ప్రజలందరి సమక్షంలో మనం ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడుకొని వారికి వివరించడం కోసమే ఈ ఆత్మీయ సమావేశం అని చెప్తే వారు వచ్చినందుకు గురదాల పట్టణం తరఫున, మండలం తరఫున, భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను.